ఏరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ మరి మెగా ప్రాఫిట్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటి సార్ అసలు మనకు స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది హండ్రెడ్ ఇయర్స్ యాడ్ చేసుకోండి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సో వీఆర్ గెటింగ్ ఇన్ టు హాట్ ఇన్ టు అమృత్ కాల్ సో విఆర్ గోయింగ్ టు రీచ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వి హెవ్ టు బికమ్ నంబర్ వన్ మనందరి ఆశయం సో ఆశయం రీచ్ అవ్వాలంటే దారులు ఏంటి సో చాలా ప్రొజెక్షన్స్ అయ్యాయి ఎన్నో కంపెనీస్ ఈ అండ్ వై అలాగే కొన్ని రీసెర్చ్ కంపెనీస్ వీళ్ళంతా ఒక అంచనాలు ఇచ్చారు కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ స్టడీస్ ప్రకారము మనం థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఆవిర్భవిస్తాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా కొంతమంది ట్వంటీ సిక్స్ అంటున్నారు కొంతమంది సెవెంటీ ఫైవ్ అంటున్నారు విదిన్ అబౌవ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తర్వాత అయితే మన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు తను మన ఫార్మర్ ఎకనామిక్ అడ్వైజర్ ఇప్పుడు ఈజ్ అ డైరెక్టర్ ఇన్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తను ఒక బుక్ రాశారు ఇండియా అట్ హండ్రెడ్ అండ్ తను బిజినెస్ స్టూడియో ఒక ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది ఏంటి అంటే చైనా ఎలా గ్రో అయింది అంటే టాప్ లెవెల్ ఎలా వచ్చింది ఇప్పుడు చైనా ఇస్ నంబర్ టూ కదా అలాగే జపాన్ ఎలా టాప్ లెవెల్కి వచ్చింది వాటికి కల ఫౌండేషన్స్ ఏంటి సో వరల్డ్ వైడ్ లాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీలో ఒక దేశం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ లెవెల్కి రావడానికి దారులు ఏంటి అనేది చెప్పడం జరిగింది సో ఆ దారిలో ఇండియా వెళ్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో సో మన జీవితంలో లేని గ్రోత్ ఇప్పటి వరకు ఇప్పటి నుంచి మనం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు చూడబోతున్నాం అనేది దీని సారాంశం సో ఈ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి తన క్యాల్కులేషన్ ఏంటంటే మనం ఫిఫ్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ రీచ్ అవుతాం అంటే నంబర్ వన్గా రీచ్ అవుతాం అనేది ఒక సారాంశంగా చెప్పారు సో దీనికి గల కారణాలు ఏంటి ఎలా వెళ్తాం ఏంటి అనేది ఆ దారులన్నీ తను ఇందులో చెప్పాడు సో మనకు కావలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ దారిలో అయితే ఇండియా గ్రో అవ్వబోతుందో దానికి ఫౌండేషన్ అనేది లే చేయడం జరిగింది గత ముప్పై ఏండ్లుగా గత పది ఏండ్లుగా కొంచెం స్ట్రాంగర్ అయింది మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకుంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో టెన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుబడులు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అరౌండ్ త్రీ టు ఫోర్ ట్రిలియన్ రూపీస్ వాజ్ ద ఇన్వెస్ట్మెంట్ పర్ ఇయర్ ఇయర్ నౌ ఇట్స్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు లెవెన్ ట్రిలియన్ రూపీస్ అంటే ఫోర్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇట్స్ గాన్ అప్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ గాన్ అప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటే పబ్లిక్ మనీ ఈజ్ బీంగ్ ఇన్వెస్టెడ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ సో మెనీ థింగ్స్ నౌ ద ఫౌండేషన్ ఈజ్ లేట్ ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు సీ అ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆర్ అ స్టేబుల్ అండ్ స్టడీ స్ట్రాంగ్ గ్రోత్ అనేది దీని యొక్క సారాంశం సో మనం చేయాల్సింది ఏంటి ఈ పాత్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే మనం మన లైఫ్లో మంచి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళం అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండెక్స్ చూసాం ఇండెక్స్ ఏంటి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అండర్స్టాండ్ స్టాక్ ఎందుకు ఉంటాం మనం ఎఫ్డి అయితే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వస్తుంది ఓకే పీపీఎఫ్ అంటారు కదా అందులో ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అలా వస్తుంది ఇండెక్స్ స్టాక్ మార్కెట్ అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది కాబట్టి అందరు స్టాక్ మార్కెట్లోకి వస్తారు నా వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ దిస్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పరానాం బేస్డ్ ఆన్ స్టేబుల్ గ్రోత్ స్టడీ గ్రోత్ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాట్ ఎవర్ వీఆర్ సింగ్ బట్ ఫ్రమ్ హియర్ ద గ్రోత్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ సో వాట్ ఈస్ గోట్ హ్యాపన్ వాట్ ఎవర్ వి ఆర్ సీయింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఇట్ కెన్ బి సేమ్ ఆర్ డెఫినెట్లీ ఇట్ కెన్ బి బెటర్ దెన్ దిస్ అనేది మన అండర్స్టాండింగ్ సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఒకటి సింపుల్గా ఇండెక్స్ కూడా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చైనా అయినా జపాన్ అయినా మనకు హిస్టరీ చెప్తుంది ఒక దేశం ఎకానమీ ఎలా గ్రో అయింది అనేది హిస్టరీ చెప్తుంది ఆ హిస్టరీ పరంగా మనం కూడా ఫాలో అయితే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం లైఫ్లో ఎన్ని మిస్ అయ్యాం ఎన్ని మిస్ అన్న ఒక సీలింగ్ అందరికీ ఉంటుంది సో ఈ డైరెక్షన్ అనేది మనకు ఒక క్లారిటీ ఉంది మనకు కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అయింది ఆ క్రియేట్ అయిన కాన్ఫిడెన్స్లో మనం కేర్ఫుల్గా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది సో మరి దీనికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందంటారు ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే ఈ ఎకానమీస్ ఎప్పుడైతే గ్రో అవుతున్నాయో మెయిన్గా గ్రోత్కి దోహదపడ్డది ఇన్నోవేషన్ సో ఇన్నోవేషన్లో మనం స్టార్టప్స్ అని చూస్తున్నాం ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చూస్తున్నాం మన కళ్ళ ముందు ఎన్నో డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈరోజు మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒక యాప్ వాడుతున్నాం ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ డెలివరింగ్ ఫుడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ డెలివరీ ఇట్స్ మేకింగ్ అవర్ లైఫ్ సింపుల్ సింపుల్ కాస్ట్ మనం పక్కన పెడదాం సో

yes okay for example zomato is one of the live example for yeah. us which has been very successful Mano Zepto and yes. so yeah. daily there are new developments that are coming up but those are all expensive we cannot get into it so we need to get into a stock which can be innovatively good tomorrow yes that stock we have to invest or innovation mutual fund so those

అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి అర్థమైంది ఇన్నోవేషన్లో మనం కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇప్పించగలుగుతాం అన్న ఆలోచనతో ఇన్నోవేషన్ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో కమింగ్ టు ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అండ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే ఇన్నోవేషన్తో కూడుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే గవర్నమెంట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్పిందంటే ఈ లెవెన్ ట్రిలియన్ రూపీస్ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ టూ థౌజండ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఫోర్ పిల్లర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే గ్రోత్ క్యాటిటలిస్ట్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ అగ్రికల్చర్ ఈ నాలుగు పిల్లర్స్ బేస్ మీద మనీ ఈస్ గెటింగ్ ఇన్వెస్టెడ్స్ ఓకే ఆటోమేటికలీ ఆల్ ద సెక్టర్స్ ఆర్ డోయింగ్ గోయింగ్ టు డూ వెల్ And e any sector slow, innovative companies are going to disrupt that industry. Yes. So it is better to stick to innovation, mutual funds. Second is manufacturing. Management. This will cover the growth path of India towards 2047. So what are we supposed to do now? Stop all the work, concentrate on innovation, concentrate on manufacturing. చెకప్ విచ్ ఆర్ ద గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ దీస్ టూ ఫండ్స్ వన్ ఆఫ్ ద వీడియోస్లో మనం చేయడం జరిగింది ఒక మ్యూచువల్ ఫండ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారక స్టెప్స్ ఏంటి సో మనం కంపేర్ చేసుకొని ఏ ఫండ్స్ బెటర్గా ఉన్నాయి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో సో దట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా మనం బెటర్ రిటర్న్ చేసుకోవాలి